హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మ్యాంగో కేక్ ఈ సీజన్లో మనకు మ్యాంగో ఫ్రూట్స్ ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాయి కదండి మరి ఇలా మ్యాంగోస్ ఎక్కువగా దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ మ్యాంగో కేక్ను ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు లాక్డౌన్ కదండి మనం బయట బేకరీ నుంచి ఏ కేక్స్ తెచ్చుకునే పరిస్థితిలో లేము కాబట్టి ఇంట్లోనే ఈజీగా మ్యాంగో కేక్ను తప్పకుండా ట్రై చేయండి అందులోనూ నేను చూపించే మ్యాంగో కేక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ మ్యాంగో కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను చూడమే కాదు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ మ్యాంగో కేక్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి మ్యాంగో కేక్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మామిడి పళ్ళ ముక్కలను తీసుకోండి ప్రతి ఒక్కటి నేను ఇదే కప్పుతోటి కొలతలు చూపిస్తాను అయితే మామిడి పండు చాలా పండిన మామిడి పండు తియ్యటి మామిడిపండు తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక కప్పు వరకు మామిడి పండ్ల ముక్కలను వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ను ఒక మిక్సింగ్ బౌలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనము ఏ కప్పుతోటి అయితే మామిడి పళ్ళ ముక్కలు తీసుకున్నామో అదే కప్పు తోటి పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు వినిగర్ తీసుకోండి ఒకవేళ వెనిగర్ అవైలబుల్ లేకపోతే అర టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఆయిల్ మ్యాంగో పల్ప్ వెనిగర్ అంతా కలిసిపోయే విధంగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా విస్కర్తో బీట్ చేయండి చూసారు కదా ఇలా కంప్లీట్గా కలిసిపోయిన తర్వాతనే ఇప్పుడు ఒక స్టెయినర్ పెట్టేసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ప్రతి ఒక్కటి ఇదే బౌల్ తోటి కొలతలు చూపిస్తానండి నేను తర్వాత ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకొని చక్కగా కలిపేసేయండి తర్వాత ముప్పవ కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకోండి అదే బౌల్ తోటి కప్పు నిండా తీసుకోకుండా కొంచెం తక్కువగా షుగర్ పౌడర్ తీసుకోండి అంటే మీరు తీసుకున్న మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేను తీసుకున్న మామిడి పండు తీయగా ఉంది కాబట్టి ముప్పవ కప్పు వేసుకొని ఈ విధంగా మనం వేసిన పిండి అన్నీ స్టైనర్లో జల్లించుకుంటేనే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది తర్వాత ఈ విధంగా చక్కగా పిండి మ్యాంగో పల్ప్ అంతా కలిసిపోయే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి ఇలా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు దీంట్లో వెనీలా ఎసెన్స్ వేయండి ఇది కూడా లేకపోతే ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ను పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మాత్రమే పాలను యాడ్ చేయండి నేను పావు కప్పు తీసుకున్నాను కానీ అన్ని పట్టలేదండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే పాలను యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మరీ లిక్విడ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండకుండా నేను చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోండి తర్వాత కేక్ మౌల్ తీసుకొని దాన్ని కొంచెం బటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా మైదాపిండిని చల్లించుకొని ఒక లేయర్ లాగా తెచ్చుకోవాలి బటర్ పేపర్ ఉంటే ఇదంతా ఏమీ లేకుండానే బటర్ పేపర్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా మైదాపిండితో ఒక కోటింగ్ వచ్చేటట్టు చేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో బ్యాటర్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఈ విధంగా కేక్ మౌల్ను ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల హెయిర్ బబుల్స్ అనేది కంప్లీట్గా పోతాయి ఇలా తన్ దానిపైన స్మూత్గా చేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్యాన్ పెట్టేసుకొని అడుగు భాగంలో కొంచెం సాల్ట్ స్టాండ్ వేసేసి దీనిపైన కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు క్యాప్ని అరేంజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం కేక్ మాల్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇందులో మధ్య భాగంలో పెట్టేసి దానిపైన ఈ విధంగా క్యాప్తో కవర్ చేసేసి లో ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి అయితే పైన పెట్టే మన క్యాప్ అనేది ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు చూసుకోండి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ విధంగా టూత్ పిక్తో చెక్ చేసుకోండి కంప్లీట్గా పర్ఫెక్ట్గా బేక్ అయింది బేక్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాతనే ఈ విధంగా డీమోల్డ్ చేసుకోండి చూసారు కదండీ పర్ఫెక్ట్గా మ్యాంగో కేక్ అనేది ఎంత ప్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో చాలా చాలా ఈజీ అండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఈ రెసిపీ చూసేసి ఈజీగా చేసేస్తారు చూసారు కదా నేను కట్ చేసి చూపిస్తున్నాను ఎంత ప్లఫీగా పొంగుతూ వచ్చిందో మీకే తెలుస్తుంది చూసారు కదండి ఎంతో సాఫ్ట్గా ప్లఫీగా వచ్చింది చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ మ్యాంగో కేక్ రావాలంటే నా వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన టిప్స్ ఫాలో చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ కేక్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదండి బేకరీ స్టైల్ మ్యాంగో కేక్ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి లాక్డౌన్ కదా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన మ్యాంగో కేక్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో